వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాం అప్పుడు 2020లో అది 2020లో స్టార్టింగ్ మీరున్నారు కదా అప్పుడు మీరున్నారు అప్పుడు పెడితే ఇప్పుడు విజయవాడ తిరుగుతున్నాం ఆ కేసు మనం ఏం చేయాలి ఏంటో ఆలోచిద్దాం. దగ్గర దగ్గర 14 లక్షల కోట్లు కనపడుతోంది ఇది అప్పు స్టేట్ మొత్తం మీద. మరి ఏమైపోయినాయి కూడా అర్థం కావట్లేదు అన్ని. ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని, అలాగని ఏమైనా రాజధాని కట్టారా, పోలవరం కట్టారా, రోడ్లు వేసారా, ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకుని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు 1వ తారీఖునివ్వాలి, 1వ తారీఖు వచ్చాడు పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర దగ్గర ఇప్పుడు పెంచాం కదా 3300 కోట్లు అవుతుంది. ఇవన్నీ 1 బై 1 మీ న్యాయమైనటువంటి కోరికలు, అందులో సమస్య లేదు. నేను కూడా మీ పట్ల ఎప్పుడూ అభిమానంగా ఉంటాను తెలుసు మీకు. కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను. నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు. నేను కూడా ఆ రోజు అదే చెప్పాను, కనిపించే మదర్ తెరీసాలు మా ఆశా వర్కర్లు అని చెప్పాను. అంచేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాధ్యత తీసుకుని ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేసుకుంటూ వెళ్దాం. 1 బై 1 మీ ఇల్లు బాగుండాలి, మా ఇల్లు బాగుండడం కాదు, మీ ఇల్లు బాగుండాలి. అదే అవ్వాలి, అది కూడా ఉంది ఇబ్బంది. చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్. ఇప్పుడు మళ్ళీ మన లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అయితే చేస్తే మీకు కూడా బాగుంటది. అది కూడా మళ్ళీ ఒక 5 6 నెలలు ఎంత పడుతుంది ఇప్పుడు మనకి.